హలో ఫ్రెండ్స్ మై ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే మీ ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ కానీ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ యాప్ లింక్ వచ్చేది కదా డిస్క్రిప్షన్లో దాంతో దాంతోపాటు వీడియో మెటీరియల్స్ ఎఫర్ట్స్ ఇమేజెస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశారు ఈ సాంగ్ లిరిక్స్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు ఆ లింక్ అన్ని క్లిక్ చేస్తే ఈజీగా మీ క్యారేలో కానీ సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ముందుగా నేను వీడియో నేను వీడియో అయితే క్రియేట్ చేశాను దాని ఒకసారి సాంగ్ లేకుండా మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కాపీ వల్ల సాంగ్ అనేది రిమూవ్ చేశాను చూడండినప్పుడు లిరికల్ మొత్తం వీడియో అయితే చూడండి ఒకసారి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అనేది వెనక ప్లే అవుతా ఉంది ఈ విధంగా అయితే సింపుల్గా మీ ఫోటో అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా లెస్ట్ స్టార్ట్ అవర్ వీడియో ఓకే ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ చేయగానే దాని అడ్రస్ ఈ విధంగా ఉంటుంది మీరు సింపుల్గా ఏం చేయడానికి ప్లస్ దాకా మీరు క్లిక్ చేసిన తర్వాత మిడిల్ దానికి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీరు సింపుల్గా ఏం చేయండి మీడియా మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి మీకు వీడియో ఆన్సర్ కావాలో దీన్ని దాన్ని ఆన్సర్ డ్రాక్ చేసుకోండి నాకు వచ్చేసి టెన్ సెకండ్స్ కావాలి కాబట్టి టెన్ సెకండ్స్ డ్రాక్ చేసుకున్నాను ఫ్రంట్గా వచ్చేసి స్టిక్ మార్క్ ఇచ్చేయండి చూసారు విధంగా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో ముందుగా దాన్ని ఒక సెట్ చేసి పెట్టుకోండి నీట్గా బ్లేజ్ మీద క్లిక్ చేసి మీడియం చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ మనకి మిడిల్లో ఒక ఆప్షన్ కనబడుతుంది కదా స్క్వేర్ లాంటిది మీరు దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి అప్పుడు అయితే స్క్రీన్ కానీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోండి విధంగా సెట్ చేసిన తర్వాత దీన్ని వీడియో చదువుక డ్రాక్ చేసుకోండి ఒకవేళ ఈ ఇమేజ్ కానీ కలర్ కానీ బ్రైట్నెస్ పెంచుకోవాలంటే ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఒక ఆప్షన్ కనబడుతుంది మీరు దాన్ని క్లిక్ చేసి మీకు కొద్దిగా బ్రైట్నెస్ కావాలనుకుంటే ఈ విధంగా సెట్ చేసుకోండి అవసరం లేదు అనుకుంటే సేమ్ అలాగే ఉంచేసుకోండి నేనైతే కొంచెం పెంచాను టిక్ మార్క్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇమేజ్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఎఫర్ట్స్ అని యాడ్ చేయాలంటే లేయర్స్ మిక్ చేసి మీడియం యూక్ చేయండి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేయండి ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్క్వేర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఫస్ట్ టైం క్లిక్ చేయండి అప్పుడు స్క్రీన్గానే సెట్ అయిపోయింది టిక్ మార్క్ ఇచ్చేసేయండి వీడియో లాస్ట్కి వచ్చినట్టయితే సాంగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది ఒకసారి దాన్ని క్లిక్ చేసి మీకు సీజర్ అయినా కనపడతాం మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్లో క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి చూసే విధంగా అయితే క్రియేట్ అయిపోయింది వీడియో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది చూసారు దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద సెట్ చేసుకోండి అప్పుడు స్క్రీన్గానే సెట్ అయిపోతుంది లేకు వచ్చేసిన తర్వాత మీకు కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి హై హై రెండో హైలో చేసుకోండి అప్పుడు మీకు క్లారిటీగా కనబడుతుంది అయితే క్రియేట్ అయిపోయింది చూసారు సింపుల్గా ఇప్పుడు మనం లిరిక్స్ సాంగ్స్ ఎలా యాడ్ చేయాలంటే లేయర్స్ మర్క్ చేసి మీడియం చేసి ముందుగా మీరు ఏదైతే లిరిక్స్ యాడ్ చేయాలనుకుంటున్నా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏదైతే యాడ్ చేస్తున్నానో దాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మీ సాంగ్ కానీ సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయిపోయింది కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్రామాకి అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్ క్రామాకి దాన్ని ఎనబుల్ చేసేయండి ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ సెట్ చేసుకోండి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఈ విధంగా అయితే లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది దీన్ని వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకోండి చూసారు ఈ విధంగా అయితే లిరిక్స్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు లిరిక్స్ కలర్ అనేది కొంచెం మనం పెంచాలి ఎందుకంటే లైట్గా ఉంది కాబట్టి ఎలాగంటే దాన్ని వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అన్నందుకు దాన్ని క్లిక్ చేసి కలర్ అనేది ఈ రెండు హై చేసుకోండి అప్పుడు మీకు క్లాటింగ్ కనబడుతుంది టిక్ మార్క్ ఇచ్చేసేయండి వీడియో లాస్ట్కి వచ్చినట్టు సాంగ్ అనేది కొంచెం ఎగస్ట్ అయిపోయింది కదా ఒకసారి మీద క్లిక్ చేసి మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి చూశాను ఈ విధంగా క్రియేట్ అయిపోయింది సింపుల్గా ఈ విధంగా మీరు సింపుల్గా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీరు వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం దీని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోండి ఇక్కడ షేర్ ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి సెవెన్ హండ్రెండ్ పెట్టుకుని ఎక్స్పోర్ట్ అని కొట్టండి మీ గ్యాలరీలో అనేది ఈజీగా సేవ్ అయిపోయింది థ్యాంక్ యూ